హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, డిఎస్సి ఉష్కాకి అనే హెడ్లైన్తో మనకి న్యూస్ పేపర్లో న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజం అన్న విషయాన్ని మీరు కూడా విన్నటువంటి తర్వాత ఒకసారి మీ అనాలసిస్ ప్రకారం ఒకసారి ఆలోచించండి. నూతన విద్యా విధానం గనక అమలైతే ఇదే జరుగుతుంది అని చాలామంది అభిప్రాయానికైతే రావడం జరిగింది. అసలు నిజమెంత అన్న విషయాన్ని నేను పూర్తిగా ఈ వివరాలు ఇందులో తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. పూర్తిగా వినండి, స్కిప్ ఎక్కడ చేయొద్దు. చూసిన తర్వాత అప్పుడు మీరే అనాలసిస్ అనేది చేయండి, మీరు కూడా ఒక డిసిషన్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, భవిష్యత్తులో టీచర్ నియామకాలు ఉండవు. జాతీయ విద్యా విధానం అమలైతే స్కూళ్లలో మిగిలిపోనున్న 35,000 పోస్టులు పాఠశాల విద్యా డైరెక్టర్ ఇచ్చిన మెమోతో స్పష్టం. పొంతన లేకుండా సర్కారు పెద్దలు ప్రకటనలు. ఉపాధ్యాయ నియామకాల కోసం చేపట్టే డిఎస్సి నోటిఫికేషన్లను భవిష్యత్తులో ఉండవా. జాతీయ విద్యా విధానం అమలైతే టీచర్ పోస్టులు భారీగా మిగిలిపోతాయా? ఈ ప్రశ్నలకు సంబంధిత వర్గాల నుండి అవునన్న సమాధానమే వస్తుంది. ఒక్క టీచర్ పోస్టు రద్దు కాదంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవ దూరమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 34,000 ప్రైమరీ స్కూల్స్, 5,000 అప్పర్ ప్రైమరీ స్కూల్, 16,000 హై స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో దాదాపుగా 190,000 టీచర్ పోస్టులు ఉండగా ఇందులో 86,000 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో 70,000 మంది ఎస్జీటీలు పనిచేస్తుండగా 16,000 ఖాళీలు ఉన్నాయి. 34,000 ప్రాథమిక పాఠశాలలకు గాను 1-2 తరగతులకు ఒక్కొక్క పోస్టు చొప్పున 34,000 మంది టీచర్లు పోను, ఇంకా 36,000 మంది మిగిలిపోతారు. వీరిని 3-4-5 తరగతులకు 1:30 నిష్పత్తిలో కేటాయిస్తే ప్రతి సెంటర్కు 2-3 పోస్టులు మిగిలిపోతాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ ఇచ్చిన మెమో నెంబర్ 172 ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడనుంది. నూతన జాతీయ విద్యా విధానం అమలైతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొత్త నియామకాలుండవని, గతంలో మంజూరైన వేలాది మంది పోస్టులు కూడా పోతాయన్న విషయాన్ని నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ కొత్త విద్యా విధానం వల్ల ఒక్క టీచర్ పోస్టు కూడా రద్దు కాదని, ఒక్క స్కూలు మూతపడదని సీఎం జగన్ గారు భరోసా కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పట్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం కొత్త డిఎస్సి నోటిఫై చేయబోమని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా ప్రకటన వెలువరించిన విషయం అందరికీ తెలిసిందే. జాతీయ విద్యా విధానం అమలు చేశాక ఖాళీలను గుర్తించి ఆ తర్వాత నియామకాలు చేపడతామన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఈ కథనంలో పేర్కోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఒక పక్క డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఇది ఒక ఆలోచించవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఈ విషయాన్ని మీరు కూడా అనాలసిస్ అనేది చేసి ఈ వీడియో కింద మీ యొక్క ఒపీనియన్ని మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే చాలామందికి ఒక క్లారిటీ అనేది కావాలి, ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అన్న విషయం అనేది తెలియవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగానే ఇది జరిగే అవకాశం ఉందా? నిజంగానే 16,000 పోస్టులు మిగిలిపోతే ఇంకా భవిష్యత్తులో డిఎస్సి నియామకాలు చేపట్టడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత పూర్తిగా అయితే చూడండి, ఇది చూసిన తర్వాత తప్పనిసరిగా మీ యొక్క ఒపీనియన్ని మీ కామెంట్ సెక్షన్లో, మన కామెంట్ సెక్షన్లో అయితే మీ కామెంట్ని షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ మందికి తెలియాలి దీని మీద ఒపీనియన్ ఏంటి అన్న విషయం అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.